Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు వైసీపీ నేతల ఫుల్ కోటింగ్. ఎవరెవరు ఏమన్నారంటే పవన్ కళ్యాణపై మామూలుగానే ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ ఉంటారు ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు. అలాంటిది రణస్థలం మీటింగ్లో పవన్ పేరు పేరున ప్రతి ఒక్కరిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వైసీపీ నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. అవకాశం ఉన్నవారు ప్రెస్ మీట్ పెట్టారు, లేని వాళ్ళు ట్వీట్లతో చాకిరేవ పెట్టారు. మొత్తానికి పవన్కి ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు. ఓవైపు బీజేపీతో పొత్తులో ఉండి మరోవైపు టీడీపీతో అంటకాగుతున్న పవన్ బరితెగింపు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. బీజేపీతో సంసారం చేస్తూ టీడీపీకి కన్ను కొట్టడాన్ని రాజకీయ వ్యభిచారం అంటారన్నారు. సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన వాటిలో ఒకే ఒక్క నిజం ఉందన్నారు నాని. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని పవన్ చెప్పారని అదొకటే వాస్తవం అని అన్నారు. గతంలో జగన్ చేతిలో ఒకసారి బడిత పూజ జరిగిందని, ఈసారి కుక్క చావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు. తానెందుకు చంద్రబాబు సంఖలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశాడని, యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అంతా ఒట్టిదేనన్నారు. మంత్రి రోజానో డైమండ్ రాణి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై తీవ్రంగా మండిపడ్డారు పేర్ని నాని. రోజా సినిమాల్లో నటించిందనే ఉద్దేశంతోనే అంతగా దిగజారి మాట్లాడారని, ఆయన ఇంటిలో ఆడవాళ్లు సినిమాల్లో నటించలేదా అని నిలదీశారు. అమ్మని తిట్టారని ఏడ్చి, అలగాజనం అన్నారని ఏడ్చి, చివరకు వారి పల్లకీనే మోస్తున్న పవన్ కళ్యాణ్ని బానిస అనక బాహుబలి అంటారా అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నాకు తెలిసింది పోరాటమే, ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు క్యా బాత్ హై అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. తాను సంబరాల రాంబాబు అయితే ఆయన కళ్యాణాల పవన్ అని ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. రోజా డైమండ్ రాణి అయితే పవన్ బాబుగారి జోకర్ అంటూ మరో సెటైర్ పేల్చారు. పీకే అంటే పిచ్చుకుక్క అంటూ ఘాటు ట్వీట్ కూడా పెట్టారు అంబటి. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మంత్రి రోజాపై చేసిన విమర్శలు తీవ్ర సంచలనంగా మారాయి. డైమండ్ రాణి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ నేతలంతా తప్పుపట్టారు. రోజా కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రెండుసార్లు గెలిచిన నేను రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా, తూ ప్రజల కోసం తప్పట్లేదు అంటూ రోజా ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సభ తరువాత వైసీపీ నుంచి వరుస కౌంటర్లు మొదలయ్యాయి. ఈ రియాక్షన్లు మరో రెండు రోజుల పాటు మరింత ఘాటుగా ఉండే అవకాశం ఉంది.